సింగరేణి వ్యాప్తంగా అన్ని విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు 2018 నుండి పెండింగ్ లో ఉన్న సీఎం పిఎఫ్ పాస్ పుస్తకాలు ఇవ్వాలని గోదావరికి సీఎంపిఎఫ్ కార్యాలయం ముందు కాంట్రాక్ట్ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ఒకరోజు దీక్షను చేయడం జరిగింది. ఈ దీక్షను ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజిరెడ్డి ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా కాంట్రాక్ట్ కార్మిక సంఘం సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరికి నమస్కారం. ఈరోజు ఏదైతే మీ సిఐటీ ఇక్కడ సింగరేణి కాంగ్రెస్ కార్మికుల సంఘం ఏదైతే ధర్నా చేశారు, వన్ ఆఫ్ ద కీ పాయింట్స్ ఏంటంటే ఒకటి పాస్బుక్స్ విషయం. ఏదైతే మీ యూనియన్ నాయకులు ఏదైతే 2019-20 వరకన్నా మాకు ఇస్తే కొంచెం అన్రెస్ట్ రెడ్యూస్ అవుతుందని చెప్పిన దాని మీద రీజనల్ కమిషనర్ గారు మీ 2వ వారంలో ఉంటారు కాబట్టి మీ నాయకులు వచ్చి అది ఒకసారి ఆయన దృష్టికి తీసుకువెళ్తే అదొకటి ఎఫెక్టెడ్ అవుతుంది. రెండోది కవరేజ్ ఆఫ్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎస్పెషల్లీ నర్సరీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ కన్వీనియన్స్ వెహికల్ డ్రైవర్స్కి. ఆల్రెడీ నర్సరీల వాళ్ళ గురించి అయితే మేము ఆల్రెడీ మీ యూనియన్ వాళ్ళతోనూ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడుతున్నాము. దానిలో వన్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే నాకు తెలిసిన విషయం ఐఆర్ వింగ్లో ఉందని తెలిసింది. వచ్చే వారం ఒకసారి నేను ఐఆర్ వింగ్ కూడా వెళ్ళి అసలు ఏ పరిస్థితులు ఉందో చూస్తాను. ఒకవేళ ఎటువంటి మూమెంట్ లేకపోతే కాంట్రాక్టర్కి నోటీసులు ఇష్యూ చేసి అటెండెన్స్ లిస్టులు తెప్పించడం జరుగుతుంది. తెప్పించి దాని ప్రకారం మీకు ఇస్తున్న మినిమం వేతనం ఏదైతే 410 రూపాయలు ఇవ్వాలని 350 రూపాయలు ఉంటుంది, దాని ప్రకారం 26 రోజులకి క్యాలిక్యులేట్ చేసి అండర్ ఛార్జ్ రేస్ చేసి దాని ప్రకారంగా యాక్ట్ పరంగా ఎటువంటి లీగల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయో ప్రిన్సిపల్ ఎంప్లాయర్ మీద కాంట్రాక్టర్ మీద ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సేమ్ విత్ కన్వీనియన్స్ డ్రైవర్స్ ఆల్సో. కన్వీనియన్స్ డ్రైవర్స్ ఏదైనా ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సంబంధించింది అయితే మాకు ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మాకు ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్ వస్తుందో దాని ప్రకారం అందరికీ పెంచడం జరుగుతుంది. అది రెగ్యులర్ ఎంప్లాయీ అని కాంట్రాక్ట్ వర్కర్ ఎవరైనా కానీ దాన్ని ఎన్హాన్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. బట్ అది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సింది. సో మా విషయంలో ఎంప్లాయీ ఎవరైనా కానీ మాకు మెంబర్, సో మెంబర్కి మేము ఇవ్వాల్సిన బెనిఫిట్ అనేది ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మేము ఇవ్వాల్సిందే. కాబట్టి ప్రొసీజరల్గా కొన్ని డిలేస్ జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది నాట్ ఈవెన్ సమ్ ఒక పర్సన్ ప్రాబ్లం కాదు, ఇది వ్యవస్థ ప్రాబ్లం కాబట్టి. సో కొంచెం పాలసీలు లేట్ అవుతుంది కాబట్టి అది వచ్చినప్పుడు అందరికీ వస్తాను. కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సిఎంపి వివరాలన్నీ తొందరలోనే ఆన్లైన్లో పెడతామని చెప్పేసి చెప్పారు. మనం ఇంకొకటి అడిగింది, ఇవాళ ఏదైతే సింగరేణి యాజమాన్యం ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులకు సంబంధించింది లీగల్గా కూడా మీరు ప్రొసీజర్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలని చెప్పాం. వాళ్ళు కూడా ఆ రకంగా ఆ డబ్బుల్ని కలెక్ట్ చేయడం కోసం లీగల్ కూడా వెళ్తామని చెప్పారు. మేము యూనియన్ కూడా దాని మీద ఏం చేయాలో కూడా ఖచ్చితంగా లీగల్గా చేసేటువంటి ప్రయత్నం, ఆల్ ఇండియా నాయకుల ద్వారా ట్రస్ట్ బోర్డు ద్వారా ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. మేము కార్మికులకు చెప్పదలుచుకుంది, ఇవాళ సీఎంపీఎఫ్ పాస్ పుస్తకాలు అప్డేట్ కాకపోవడానికి కారణం సింగరేణి యాజమాన్యం డబ్బులు చెల్లించకపోవడం. అందుకని రాబోయే కాలంలో సింగరేణి యాజమాన్యం చెల్లించాల్సిన డబ్బుల్ని ట్రస్ట్ బోర్డుకి చెల్లించాలని, ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించినటువంటి సీఎంపీఎఫ్ని అన్ని విభాగాల కార్మికులకు అమలు చేయాలని కూడా మేలో అన్ని ఏరియాల ఆఫీసుల వద్ద జీఎం కార్యాల వద్ద మనం భవిష్యత్తులో ధర్నాలు చేయాలని చెప్పేసి మేము ఎందుకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏమైనా ఈ సమస్య మీద తాత్కాలికంగా అధికారుల దగ్గర హామీ వచ్చింది, రాబోయే కాలంలో 15 రోజుల్లో కనుక ఈ హామీలు అమలు కాకపోతే రాబోయే కాలంలో ఈ సమస్యను వదిలిపెట్టకుండా ఆందోళన చేయాలా, కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఆందోళనలో పాల్గొనాలని చెప్పేసి కోరుతాను. జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్. ఈరోజు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులకి 2018 నుంచి పెండింగ్ ఉన్నటువంటి పాస్ పుస్తకాలు ఇవ్వాలని, నర్సరీ కన్వేయన్స్ డ్రైవర్లు కుటకల షెడ్లు ఓబీలు ఇతర అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు సీఎంపీఎఫ్ అమలు చేయాలని, మొత్తం సీఎంపీఎఫ్ అందాన్ని అన్నింటినీ ఆన్లైన్ చేయాలని ఈ డిమాండ్లతోటి ఈరోజు గోదావరికంలో సీఎంపీఎఫ్ కార్యాలయం దగ్గర ధర్నా చేయడం జరిగింది. సీఎంపీఎఫ్ అధికారులు ధర్నా దగ్గరికి కార్మికుల దగ్గరకు వచ్చి సమస్యల మీద చర్చించారు. వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఇవాళ 2018 నుంచి సీఎంపీఎఫ్ పాస్ పుస్తకాలు ఇవ్వకపోవడానికి కారణం సింగరేణి యాజమాన్యం
సిఎంపీఎఫ్ సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల్ని సిఎంపీఎఫ్ ట్రస్ట్కు చెల్లించాలి, వాటిని చెల్లించట్లేదు. అవి చెల్లించని ఫలితంగానే మేము కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సిఎంపీఎఫ్ పాస్ పుస్తకాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. దీని మీద ఇప్పటికే సింగరేణి అన్ని ఏరియాల జిఎంలకు లేఖలు రాశామని, డైరెక్టర్ పాక్ కూడా లేఖలు రాశామని చెప్పేసి చెప్పారు. ఆ లేఖలను కూడా మనకి ఇచ్చారు. అందుకని మేనేజ్మెంటు డబ్బులు ఇచ్చిన వెంటనే పాస్ పుస్తకాలు అప్డేట్ చేస్తామని చెప్పారు. దీని మీద నాయకత్వంగా ఇవాళ మానవత్వంతో అయినా సరే, కార్మికులు ఉన్న డబ్బుల వరకైనా సరే అప్డేట్ చేసి ఇవ్వాలని చెప్పేసి అధికారులు రిక్వెస్ట్ చేశాం. దాని మీద రీజనల్ కమిషనర్ గారు మే 2వ వారంలో గోదావరి గారికి వస్తారు. మీరు కూడా రండి, ఇద్దరం కలిసి ఆయనతో చర్చించి ఆ పుస్తకాలని ఇప్పించేందుకోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. రెండవది నర్సరీ వర్కర్లకు సంబంధించిన సిఎంపీఎఫ్, కన్వీన్స్ డ్రైవర్లకు సంబంధించిన సిఎంపీఎఫ్, మిగతా విభాగాలకు సంబంధించింది అమలు చేసేందుకోసం ఎన్ఫోర్స్మెంట్ చేస్తామని చెప్పారు. ఇప్పటికే అధికారులకు లేఖలు రాస్తున్నాము, వివరాలు మొత్తం తీసుకుంటున్నాము, కాంట్రాక్ట్ల వైజ్ వివరాలు మొత్తం తీసుకుంటున్నాము, దాన్ని అమలు చేయించేందుకోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి అధికారులు హామీ ఇచ్చారు. మూడవది కాంట్రాక్ట్ వర్కర్ల సిఎంపీఎఫ్ ఆన్లైన్కి సంబంధించింది, అది ఆన్లైన్ ప్రాసెస్ జరుగుతుంది. అతి త్వరలోనే కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సిఎంపీ వివరాలన్నీ తొందరలోనే ఆన్లైన్లో పెడతామని చెప్పేసి చెప్పారు. మనం ఇంకొకటి అడిగింది, ఇవాళ ఏదైతే సింగరేణి యాజమాన్యం ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులకు సంబంధించింది లీగల్గా కూడా మీరు